మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో ఎంపీపీ మాస్లర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మందం శ్రీను, గ్రామ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఎంపీపీ మాస్లర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదం శ్రీనివాస్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు తల్లిదండ్రులు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్లర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ ముందం శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, ఎంపీడీఓ ఉమాదేవి, ఏఎన్ఎం అనురాధ, వార్డ్ మెంబర్ సాయిబాబా, అంగన్వాడీ టీచర్ ఫరీదా, ఆశా వర్కర్లు లలిత, అరుణ, గ్రామస్తులు పాల్గొన్నారు. చేగుంట మండలంలోని చందాయపేట గ్రామంలో పోలియో డ్రైవ్స్ కార్యక్రమానికి జెడ్పీటీసీ గారు, మరి గౌరవ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు పోలియో డ్రైవ్స్ వేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎంపీడీఓ గారు, మరి డైరెక్టర్స్, ఉప సర్పంచ్ గారు, వార్డ్ మెంబర్స్, మరి చిన్న పిల్లలు 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ పోలియో డ్రాప్స్ వేయాలా వేసినట్టయితే వాళ్ళకు మరి రాబోయే భవిష్యత్తులో వాళ్ళకు అంగవైకల్యం రాకుండా ఈ పోలియో డ్రాప్స్ మరి అవసరపడుతుంది. కనుక మరి యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈరోజు మండలంలోని 24 సెంటర్లలో కూడా మా ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డ్ మెంబర్స్, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మరి చేగుంట మండలంలోని ప్రతి గ్రామంలో ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి పోలియో కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఇలా రాష్ట్రంలో, జిల్లాలో, మండలంలోని గ్రామంలో కూడా పోలియో కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలక వర్గం మరియు సిబ్బంది, ముఖ్యంగా ఏంటంటే వైద్య సిబ్బంది కూడా వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపి, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, వైద్య బృందం కూడా బాగా శ్రద్ధ చూపి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక 2 రోజుల ముందుంచే ప్రచారం చేసి, అన్ని గ్రామాలలో ప్రచారం చేసి, ప్రజలను చైతన్యం చేసి, ఈరోజు సెంటర్కి వచ్చే విధంగా ఏర్పాటు చేసి, పిల్లలందరికీ కూడా 1 నుంచి 5 0 నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరినీ ప్రతి సెంటర్ దగ్గర తీసుకొచ్చి బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు మండలంలో 24 సెంటర్లు నడుస్తూ ఉన్నాయి. ఒక మొబైల్ సెంటర్, 23 సెంటర్లతో పాటు మండలంలో అన్ని సెంటర్లు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో అంగ వైకల్యం రావద్దంటే ప్రభుత్వం కొందరు పేద ప్రజలు ఆసుపత్రిలో పోయి చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ప్రజల దగ్గరకే వచ్చి భవిష్యత్తులో పోలియో రాకుండా చేపట్టడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా సహకరించి విజయవంతం చేస్తున్నందుకు ప్రజలకు, వైద్య సిబ్బందికి, అధికారులకు, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.